పొట్ట పోయినా అర్ధరాత్రే వచ్చింది స్వరాజ్యం. నువ్వు రావటం చచ్చిపోతున్న స్వరాజ్యం కోసం. అది కాదు. నిజమే, అది కాదు, చచ్చిపోతున్న మానవత్వం కోసం. స్వరాజ్యం అసలు అసలు అదే కాదు. నేను నా శీలాన్ని బలివటానికి వచ్చాను. స్వరాజ్యం ఒకప్పటి దీనుని ప్రేమించాను. ఆనాడు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఈనాడు దీనబంధుని ద్వేషిస్తున్నాను, అసహించుకుంటున్నాను, చీడ పొరుగులా చూస్తున్నాను. అయినా నన్ను, నాకు మిగిలిన నా సరస్వాన్ని నీకు అర్పించుకోవడానికి కాదు, ఆహుతి అవ్వడానికి సిద్ధపడి వచ్చాను. స్వరాజ్యం అసలు నువ్వు క్రూర మృగాలకు అమ్మేసిన అనాథల కన్నా వేరుకాను నేను. నీ అధికారాన్ని, నీ సింహాసనాన్ని, నీ మాయా రాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు ఈ రాత్రి అపహరింపబడ్డ ఆడవాళ్లకంటే ఏ విధంగానూ గొప్పకాను నేను. వాళ్ళంతా నీ నాలో చూసుకో, తీసుకో, నాలో నీకు కావలసినంతా తీసుకో, దోచుకో. స్వరాజ్యం ఒకప్పుడు నన్ను ప్రేమించావు, ఆ ప్రేమకు నువ్వు విలువివ్వగలిగితే నేనొక్కతను వాళ్ళందరికన్నా ఎక్కువ తూగుతాను. వాళ్ళందరినీ రక్షించు, నాతో తృప్తిపడు, నాతో చల్లర్చుకో. స్వరాజ్యం వాళ్ళందరి సంగతి నీకనవసరం. ఇందులో నువ్వు జోక్యం కలగ చేసుకోవద్దు. వెళ్ళికడించి దీను నీ చేతిలో చచ్చిపోతాననుకుని వచ్చాను. నన్ను చంపే ధైర్యం నీకు లేదు, కానీ నిన్ను చంపే ధైర్యం నాకుంది. ఏమిటిది, నీ జ్ఞానం మతిపోయిందా? లేదు, నిండు మతితో, ఆత్మ సమ్మతితో చేస్తున్నాను. దీను స్వాతంత్ర సమరం సాగించి ఆ రోజుల్లో అహింస సత్యాగ్రహాలే మన ఆయుధాలు. ఆనాడు మన శత్రువులు పరాయి దేశస్తులు, వాళ్ళను నైతిక బలంతోనే జయించాం. కానీ ఈనాడు మన శత్రువులు మనలోనే ఉన్నారు. నీలాంటి చీడ పురుగులు సంఘంలో నిండిపోయారు. మిమ్మల్ని జయించడం కాదు, అంతం చేయాలి, సమూలంగా అంతం చేయాలి. దానికి నైతిక బలం చాలదు, అందుకే ఈ ఆయుధం అవసరమైంది. అహింసతో పుట్టి సత్యాగ్రహంతో పెరిగిన స్వరాజ్యాన్ని బొమ్మను నీ చేతులు వీడి పాపిష్ట రక్తంతో మలినం కాకూడదు. వీడిని చంపవలసింది నువ్వు నేను కాదు, ప్రజారాజ్యం ప్రజారాజ్యం అని గొంతులు చించుకుని అరుస్తున్నారు వీళ్ళు. ఆ మాట వీళ్ళు కాకపోయినా వాళ్ళు రుజువు చేసుకోవాలి. వాళ్లే వీడిని చంపాలి, చంపుతారు. అదే రాక్షస రాజ్యానికి అంతం, ప్రజారాజ్యానికి ప్రారంభం. చంద్రబాబు, ఏ మగాడు ఓర్చుకోలేని కోరం ఇది. చెయ్యమించిపోనాక ఏం చేసినా లాభం లేదు, బాణం పోయాక బతకడం అనవసరం. మమ్మల్ని మన్నించండి బాబు, వెళ్ళి ఆడ కావలసిన నోట్లను మొక్కాన పడేసి మా ఆడాలని మేము కాపాడుకుంటాం. మన్నించండి బాబు, మమ్మల్ని మన్నించండి బాబు. ఆగండి ఆగండి. 40 ఏళ్ల క్రితం రామరాజ్యాన్ని స్థాపించాలి అని ఇక్కడే సంకల్పించుకున్నాం. ఈనాడు అసలైన ప్రజారాజ్యానికి ప్రారంభోత్సవం చేస్తున్నాం. నాన్నగారు, బాబు గారు, భవాని కనిపించడం లేదు. ఈ చుట్టుపక్కలంతా గాలించాం, ఎక్కడా లేదు. నాకు తెలుసు బాబు గారు, వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళుంటారో, ఏం చేస్తారో, ఏమైపోతారో కూడా నాకు బాగా తెలుసు. నాన్నగారు, ఇన్నాళ్ళు మీరు నడిపిన మహాత్ముడి దారిలోనే నడిచాం. ఇకనైనా మాకు అనుమతిస్తే ఆగండి ఆగండి, ఒక్క క్షణం ఆగండి. కాంగ్రెస్ మహాసభల్లో వాలంటీర్లుగా ఉపయోగించిన కర్రలివి. బాబు చంద్రం, ముసలాడైన జగన్నాథానికి నువ్వు ఆనాడు చేతికరం తీసుకొచ్చిన ఆదిత్యం. ఇక ఈనాడు ఈ జగన్నాథానికి కర్రతో అవసరం లేదు. నీ చేత్తో ఆ కర్రల్లో ఒకటి తీసి నాకు ఇవ్వు. ఇది దీక్షాదండం, శిక్షాదండం, పోరండం. తీసుకోండి, అలా ఒకటి తీసుకోండి. ఇది అన్యాయాన్ని దహించే జ్వాల, న్యాయాన్ని వెలిగించే జ్యోతి. పదండి.
అంతరించండి. మనిషి మనిషి ఒక జ్యోతిగా, ఒక జ్వాలగా వెలగండి. ఎందుగా నిలుజీతం కూసో? అసలు ఇక్కడికి ఎందుకు తెచ్చారు? ఏమిటి మీ ఉద్దేశం? నన్ను చూసావేంటి? చూడు, మనంతా నాటు నాజుకోళ్ళు, చదువుకున్నోళ్ళు మనకు నచ్చరు. దీనబంధు చెప్పాడు, తెచ్చాం. ఆయన వస్తాడు, ఎవరాలు ఎవరంగా చెబుతాడు. అందాక కూసు ఏంటి కొంచెం ఆయన వేస్తావా? ఈ మాత్రానికి సచ్చూరుకుందా. సింహాచలం, ఇదిగో దేనా, ఈ పిల్ల అడిగే మాటలకి నా తల తిరిగిపోతుంది. అదేదో నువ్వే పడు నాకెందు. రే గ్రహం, మనం పోదాం బా. ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా? నా కుట్టు బయట పెట్టిన నల్లర చేయాలని చూస్తావా? ఇప్పుడేం చేస్తానే, ఇప్పుడేం చేస్తావు, ఎవరితో చెప్పుకుంటావని? నేను ఇక్కడ ఏం చేసినా అడిగే దిక్కు లేదు. చెయ్యే, ఏం చేస్తావు చెయ్యి. నువ్వేం చేయదలుచుకున్నావో చెయ్యి, చూస్తాను. చూస్తావా? నువ్వు చూస్తావు. తలుపులు కిటికలేసే ముందు అదే ఎలామంటే హలో, ఎవరు? సింహాచలాన్ని. ఒక నిమిషం ఉండండి. ఏమండి, ఏమండి, ఎవరు సింహాచలం అంటే మాట్లాడండి. ఏమిటా అర్ధరాత్రి న్యూస్ ఎంత చెప్పు. ఏమిటి, జనం తిరగబడ్డారా? చంపేస్తామంటున్నారా? దానికి నన్నేం చేయమంటావయ్యా? అంతేలా, అంతే. నీకే హాయిగా ఉండవు. నీ పేరు బయటికి రాలేదు. ఇక దుర్మార్గులు ఎదవరం మేమే. మీరేనయ్యా, నాదేముంది? నన్ను డబ్బు పెట్టుబడి పెట్టమన్నారు, పెట్టారు. తప్పుడు పని చేసి మీరు అనుభవించండి. ఏమిటి, నా కోసం చేశారా? నాకు లక్షలు కోట్లు సంపాదించి పెట్టడం కోసం చేశారా? దీనబంధు ఎలక్షన్ నిలబడేది కూడా నా కోసమేనా? నాన్ సెన్స్, నాకే సంబంధం లేదు.
సంబంధం లేదంటే తీరిపోతుందా, చేతులు నిలుపుకుంటే వదిలిపోతుందా? రుక్మిణి, ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకు పాపాలకు